వస్తున్నాడేంటి? నమస్కారం అటాక్ అంకుల్. అయ్యో, వీడ అల్లుడు. నీ అల్లుడు అవ్వకూడదా? ఏమే చిలకన పెంచి ఎలుగు బంటికిచ్చావంటే? ఎవరిని ఎలుగు బంట అంటున్నావు? మార్కెట్ మనుషులతో కొట్టిస్తా. రే త్వరగా రారా, నన్ను ఎలుగు బంట అంటున్నాడు, త్వరగా రమ్మంటే. నిన్నెక్కడో నేను చూశానే. ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను. నేను కూడా ఉన్నా. ఏమే నువ్వునా? వీడే కదే ఊరు జనాల ముందు తలదించుకునేలా చేస్తానని చెప్పాడు. హలో అంబులెన్స్ సార్, త్వరగా రండి, అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. అతయ్య, హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబు నుంచి డబ్బులు తీయండి. చూసావా, డబ్బు అనగానే జేబు పట్టుకున్నాడు. ఏమండి, అయితే మీకు అటాక్ రాలేదా? ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. మరి ఆ వడ్డీ వాడికి? ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు. అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా? అవును. అరే బాబు, మనం అంతా మోసపోయావురా, నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకోవాలి. అవును, ఒక విషయం వాడు అనుకున్నాను, మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు? అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను, నేనే వంట చేయలేకపోయాను. ఈ సెల్ ఎక్కడ కొన్నావురా? నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గర ఉందిరా. అప్పుడు ఆపిల్ ఫోన్ అయ్యా, 50,000 అమ్మాయి ఫోన్ పోయింది. ఊరంతా ఆశ్చర్యపోయేలా పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఊరు జనాల ముందు నన్ను అవమానించావు కదే మైథిలి. ఫంక్షనా? ఇక్కడ ఎవడు వంట చేశాడో ఏమో. మీరే కదా పెళ్లి ఆర్డర్కి రమ్మని చెప్పినట్టు అక్క చెప్పిందా? నేనా? ఏం ఫంక్షన్? ఏంటనయ్యా, అటు తిరిగి చూడనయ్యా, నీకే తెలుస్తుందా? ఎటాక్ బాల్ మనవడికి ఆయన ఆధ్వర్యంలో నామకరణ ఫంక్షన్. రండి 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 అన్నయ్యా, ఇదిగో కాస్త జరుగు 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 జరగండి. పాప వస్తుంది కదా, పడుకోరా బంగారం. ఏమే ఏం జరుగుతుందో ఇక్కడ, ఇంకా ఎన్ని బట్టలు వేస్తావేనా తల మీద? బిడ్డ పుట్టి 3 రోజులు అవుతుంది కదా, ఈ వేళ్ళలోనే పేరు పెట్టారు చాలు. ఏ తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఎక్కడ నా బుజ్జి? జనాలందరినీ ఫంక్షన్ కి పిలిచి నాకు మాత్రం తెలియకుండా వెరివాడి చేస్తావా? భోజనం రెడీ, వెళ్ళి తిని చావు. సరే సరే, పిల్లోడికి మా నాన్న పేరు వెంకటరామరాజు అని పేరు పెట్టండి. కుదరదండి. ఎందుకు కుదరదే? నేను అనుకున్నట్టు నా కూతురికి పెళ్లి చేయలేకపోయాను, కనీసం నేను అనుకున్న పేరు కూడా పెట్టడం కుదరదా? హక్కు బాధ్యత అధికారం అన్నీ కూడా మీకున్నాయండి. జెర్సీ ఎద్దుతో జల్లికట్టు నడిపించగలరా? పుట్టింది అమ్మాయి అండి. అమ్మాయా? మరేంటి? సరే సరే, పాపకి మా బామ్మ ముత్యాల పేరు పెడదాం. అదేం పేరు? మిఠాయా. ముత్యాలు 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 పేరు పెడదాం. అసలు ఏంటి ఆ పేరు చెప్పవే మీ నాన్నతో. డిస్కషన్ జరుగుతుంది, నేను అనుకున్నట్టుగా నేను చెప్పిన పేరు పెట్టండి. సరే ఓకే. ముత్యాలు 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 అనబడే దివ్య. అదేంటి దివ్య? శ్రీ దివ్య. ముత్యాలంటే పాత పేర్లా ఉంది మామయ్య. ఇంట్లో ముత్యాలని పిలుచుకుందాం, స్కూల్లో దివ్య అని పిలుస్తారు. దీంట్లో కూడా నాకు హక్కు లేదా? దీనంతటికి నువ్వే కారణమే. దివ్య ముత్యాలు, దివ్య ముత్యాలు, దివ్య ముత్యాలు.